హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా మాట్లాడాలి అనేది మనం నేర్చుకున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించి ఎలా మాట్లాడాలి అనేది మనము నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా మాట్లాడాలి అనేది మనము నేర్చుకోబోతున్నాం. ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్. మీరు వీటిని మీరు ఏం చేయాలి, వీటిని ఒక నోట్ చేసుకొని మీరు ఒక ఎగ్జాంపుల్ కాకుండా మీరు ఇంకొక ఎగ్జాంపుల్ 10 ఎగ్జాంపుల్స్ మీరు వ్రాస్తే మీకు ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించి ఎలా మాట్లాడాలనేది మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత వాటిని గట్టిగా పలకండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థర్డ్ వన్, ద సింపుల్ future tense. The moment I get my visa, I will take it and show it to my boss. My boss will take me with him to America. Both of us will discuss with the top officials in America about the project and finalize it. My colleagues in India will be proud of our achievement and we will be well rewarded. We will bring the project from America to India, from America to India, and we will show and we will show the world that we are no less than them, though we are in a developing country.
సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగించి మనము ఎలా మాట్లాడాలి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాం. ఈ ఎగ్జాంపుల్ ఏమి మనకు అర్థమవుతుంది? వీసా వచ్చిన తక్షణమే నేను ఆ వీసా తీసుకెళ్ళి నా యజమానికి చూపిస్తాను, యజమాని నన్ను అమెరికాకి తీసుకెళ్తాడు, నేను మరియు నా యజమానులు అక్కడ అమెరికాలో ఉన్న టాప్ అఫీషియల్స్తో మేము మాట్లాడి ఆ ప్రాజెక్ట్ మేము ఫైనలైజ్ చేస్తాము. ఫైనలైజ్ అయిన తర్వాత మేము దాన్ని ఇండియాకి తీసుకొస్తాము. ఇండియాకి తీసుకొస్తే నాతో పాటు పనిచేసే వాళ్ళు చాలా సంతోషిస్తారు. తర్వాత మేము భారతీయులం కూడా ప్రపంచంలో ఉండే గొప్ప వాళ్ళకన్నా ఏం తక్కువ లేదని చెప్పి మనం చూపించగలము అని చెప్పి ఓ ఎగ్జాంపుల్. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా మనము వ్రాయాలి, ఎలా పలకాలి అనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు నేను ఒకసారి గట్టిగా మీకు ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది నేను మీకు నేర్పించబోతున్నాను. దయచేసి మీరు గమనించండి, నాతో పాటు మీరు పలకండి. నేను ఎలా పలుకుతున్నాను మీరు అలా పలికితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ద మూమెంట్ ఐ గెట్ మై విసా ఐ విల్ టేక్ ఇట్ అండ్ షో ఇట్ టు మై బాస్. మై బాస్ విల్ టేక్ మీ విత్ హిమ్ to America. Both of us will discuss with the top officials in America about the project and finalize it. My colleagues in India will be proud of our achievement and we will be well rewarded. We will bring the project from America to India and we will show the world that we are no less than them, though we are in a developing country. Okay? So, ఇది కొద్దిగా ఫాస్ట్గా చదవాలంటే ఎలా చదువుతా? The moment I get my visa, I will take it and show it to my boss. My boss will take me with him to America. Both of us will discuss with the top officials in America about the project and finalize it. My colleagues in India will be proud of our achievement and we will be well rewarded. We will bring the project from America to India and we will show the world that we are no less than them, though we are in a developing country. Okay? So, ila miru practice cheyandi. Mundu sloga practice cheyandi. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆ స్పీడ్ అనేది వస్తుంది. మీరు స్పీడ్గా మాట్లాడినప్పుడు కూడా ఆ మీరు మాట్లాడే ఆ పదాల స్పష్టత ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ డూ యువర్ బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగు విద్యార్థులందరికీ నమస్కారం. కేవలం 60 రోజుల్లో మీరు నా అన్ని వీడియోలు చూడడం ద్వారా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు. మీరు నా వీడియోలు ఫ్రీగా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ మిత్రులకు మరియు మీ శ్రేయాభిలాషులకు తెలపడానికి ఈ షేర్ బటన్ నొక్కండి. ఈ వీడియోలు చూసిన వారు లైక్ బటన్ నొక్కడం ద్వారా మీరు నాకు ధన్యవాదాలు తెలిపినట్టు భావిస్తాను.